ప్రకాశం నెల్లూరు జిల్లాల పర్యటనకు వెళ్లారు టీడీపీ అధినేత చంద్రబాబు. సింగరాయకొండ బైపాస్ వద్దకు చేరుకున్న చంద్రబాబుకు నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో కందుకూరు రహదారి పసుపుమయంగా మారింది. సింగరాయకొండ బైపాస్ నుంచి భారీ బైక్ ర్యాలీగా కందుకూరు వెళ్లనున్నారు. రాష్ట్రానికి ఇదే కర్మ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతం చంద్రబాబు రోడ్ షో కొనసాగుతుంది. ముందున్న వెహికల్ దయచేసి కొంచెం ఫాస్ట్ మూవ్ చేసుకోవాలి. ముందున్న వెహికల్ దయచేసి కొంచెం ఫాస్ట్ వెళ్ళండి. దయచేసి ముందుకు వెళ్ళాలి. దయచేసి ముందుకు వెళ్ళాలి. ప్లీజ్ మూవ్. నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్ భారీ ఏర్పాట్లు చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. చంద్రబాబు ఫ్లెక్సీలతో కందుకూరు పసుపుమయంగా మారింది. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న చంద్రబాబుకు ఇంటూరి రాజేష్ బైక్ ర్యాలీతో స్వాగతం పలకనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జనార్దన్ అందిస్తారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు అనున్నాడు. ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనేందుకు భాగంగా ఈరోజు కందుకూరు, రేపొచ్చి నెల్లూరు జిల్లాలోని కావలి, కోవూరు నియోజకవర్గాల్లో పాల్గొన్నాడు. అయితే ఈ కందుకూరు నియోజకవర్గంలో సాయంత్రం పూట 7 గంటలకి రోడ్ షో ప్రారంభం కానుండగా ఉదయం నుంచే కిక్కిరిసిన జనం పూర్తిగా కూడా పసుపు సంద్రంగా మారిన పరిస్థితి. ఎక్కడికక్కడ కార్యకర్తలు స్వాగత తోరణాలు, ఇది ఒక విధంగా అయితే జన సునామీని తలపించే విధంగా కూడా కందుకూరు నగరం అంతా మారిపోయింది చెప్పచ్చు. ఇదంతా కూడా నెల్లూరు పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు ఇంటూరు రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ఘనంగా కూడా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటైతే ఏదైతే మొత్తం కూడా ఇంటూరు రాజేష్ నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు ఇంటూరు రాజేష్ గారు ఉన్నారు. ఈ తమ అభిమాన నేత కందుకూరు వస్తున్న సందర్భంగా ఆయన స్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కందుకూరు చంద్రబాబు రాక మీకేమి? ఈరోజు మా ప్రీతమ నాయకులు టీడీపీ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే ప్రోగ్రాం మీద మన కందుకూరు నియోజకవర్గానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక అనుభవం లేని వ్యక్తి సీఎం అయితే ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఒక ఎంప్లాయీస్లో కానీ, రైతాంగంలో కానీ, ఆక్వా రైతుల్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఈరోజు దౌర్భాగ్య స్థితి ఉందంటే అనుభవం లేని ముఖ్యమంత్రి ఉంటాం. అంతేకాకుండా ఈరోజు మన రాష్ట్రంలో భావితరాలను ఉద్దేశించి ఆ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత రేత్రిం పగళ్ళు 18 గంటలు పనిచేసి ఈ రాష్ట్రంలో సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ యువతకు ప్రాధాన్యత ఇచ్చి దాదాపుగా బాబు గారు ఎంతో ప్రాముఖ్యత ఇస్తే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఒక్క కంపెనీ తేకపోంగా దాదాపుగా ఈ 4 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు వేసిన పాపాన కూడా పోకుండా, అలాగే ఎక్కడ చూసినా పవర్ కట్టు. ఆ రోజుల్లో మనకి ఇన్వర్టర్లు అంటే తెలియని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఈరోజు మళ్ళీ కొత్తగా ఇన్వర్టర్లు పరిస్థితి, ఆక్వా రైతులందరికి కూడా పవర్ హాలిడే ఇచ్చేసి వాళ్ళని కూడా రోడ్డును పనిచేసారు. అలాగే అంతేకాకుండా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ఇసుకని కూడా ఈరోజు కొనుక్కోలేని స్థితిలో తెచ్చింది ఎవరై అంటే ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ వైసీపీ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భావితరాలని ఉద్దేశించి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి, అలాగే ప్రజలందరికి కూడా అనుభవం చెప్పి దాదాపుగా రేపు మనం వస్తే దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి పెద్ద సంఖ్యలో కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు, యువత, అట్లా సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొని
దీన్ని విజయవంతం చేయాల్సింది కూడా ప్రతి ఒక్కరికి మహిళలు కోరుకుంటున్నాను. దాదాపుగా మీ అభిమాన నేత చంద్రబాబు నాయుడు రాకు ఇంకా మరో 4-5 గంటల సమయం ఉంది. అయినప్పుడు కూడా కందుకూరు పూర్తిగా కూడా జనంతో కిచ్చిపోయిన పరిస్థితి. మన పెద్దవాళ్ళు చెబుతున్నారు ఎప్పుడో రామారావు టైంలో చూస్తుంటాం అంతకు మించి జనం వస్తున్నారని. ఏందంటారు ఈ మార్పు కారణం? ఈరోజు ఒక్కసారి అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసం ఈ రోజు ఉన్నటువంటి యువత అందరూ కూడా తెలుసుకొని ఈరోజు ఈ పచ్చ తోరణాలు కానీ ఇంత వైభవం ఉందంటే 100కి 1000% రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఈ యువత కానీ ఈ ప్రజానీకం కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ సభని దిగ్విజయం చేయడానికి వచ్చారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఒక్క ఛాన్స్ అనే పేరుతో అధికారంలోకి వచ్చి పూర్తిగా కూడా ప్రజాగండకు పాలిస్తున్న జగన్ పరిపాలన మీద విసిగిపోయిన జనంతో ఈ చంద్రబాబుకు రాక సందర్భంగా ఈ జన సందోహం అని చెబుతున్న పరిస్థితి. కెమెరామెన్ జన శ్రీనివాస్తో జనార్దన్, టీవీ5, ఒంగోలు.